Hello everyone, welcome back to our channel BAD Beauty, Exercise and Diet. I'm Dr. Srijana. ఈ రోజు మన ఛానల్లో ప్రోనింగ్ పొజిషన్ గురించి తెలుసుకుందాము. ప్రోనింగ్ పొజిషన్ ని మనం ఎప్పుడు యూస్ చేయాలి, ప్రోనింగ్ పొజిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు యూస్ చేయాలి అండ్ ఎలాంటి వాళ్ళు యూస్ చేయకూడదు అనే ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్డ్గా మనం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ విజిట్ మై ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లంగ్స్ ని నేను లంగ్స్ పిక్చర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ లంగ్స్ ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మీకు 300 నుంచి 500 మిలియన్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్ అనేవి మీకు కనిపిస్తాయి, స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి లంగ్స్ లో. వాటిని మనం అల్వియోలై అని అంటాము. ఈ అల్వియోలర్ అనేది మన బ్రీతింగ్ మెకానిజం లో చాలా ఇంపార్టెంట్ పాత్రను అనేది పోషిస్తుంది. ఇన్ నార్మల్ సిచ్యువేషన్స్ ఒక నార్మల్ పర్సన్ బ్రీతింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అల్వియోలస్ నుంచి ఆక్సిజన్ అనేది అల్వియోలస్ నుంచి క్యాపిలరీస్ కి పంపబడుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది క్యాపిలరీస్ నుంచి అల్వియోలై కి వస్తుంది అన్నమాట. కమింగ్ టు ఇస్ కోవిడ్ సిచ్యువేషన్, కోవిడ్ వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ అనేది మెయిన్ గా అల్వియోలస్ స్ట్రక్చర్స్ ని అటాక్ చేస్తుంది. సో దాని వలన ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనే ఒక సెల్స్ అనేవి, ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. సో దాని వలన మనకి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఇన్ఫ్లమేషన్ వలన వాస్కులర్ పర్మియబిలిటీ, వాస్కులర్ పారగమ్యత అనేది పెరుగుతుంది. సో దాని వలన క్యాపిలరీస్ అనేవి లీకీగా తయారవుతాయి. సో దాని వలన ఫ్లూయిడ్ అంతా బయటికి వచ్చేసి ఈ అల్వియోలస్ దగ్గర మొత్తం అక్యుమిలేట్ అయిపోయి ఉంటుంది అనమాట. యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ అ పిక్చర్ దట్ ఐఎమ్ యాడింగ్ హియర్. మనకి క్యాపిలరీస్ ఇంకా అల్వియోలస్ కి మధ్యలో ఉండే స్పేస్ లో మొత్తం ఫ్లూయిడ్ అక్యుమిలేట్ అయిపోయి ఉంది. మీరు ఈ పిక్చర్ ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో దాని వలన అల్వియోలస్ అనేది సెల్యులార్ డెబ్రిట్మెంట్, పూరులెంట్ మెటీరియల్ ఇంకా ఫ్లూయిడ్స్ తో నిండిపోతుంది. సో దాని వలన సర్ఫేస్ ఏరియా అనేది తగ్గిపోతుంది. సో దాని వల్ల ఏంటంటే ఇంకా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఈ అన్నిటి ప్రాబ్లం వలన ఏంటంటే అల్వియోలస్ నుంచి క్యాపిలరీస్ కి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో దాని వలన మన బ్లడ్ లో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. సో దాని వలన మనం బ్రీతింగ్ డిఫికల్టీ అనేది మనం ఫేస్ చేస్తుంటాం. సో అయితే ఈ ప్రోన్ పొజిషన్ అనేది COVID-19 పేషెంట్స్ కి చాలా ఎఫెక్టివ్ అన్నమాట. మనకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయినప్పుడు, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేటివి పడిపోయినప్పుడు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాట్ ఓన్లీ కోవిడ్ పేషెంట్ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు, బ్రీతింగ్ డిఫికల్టీని ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోన్ లయింగ్ పొజిషన్స్ అనేవి చాలా చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్ సప్లై అనేది పెరిగి మనకి బ్రీతింగ్ డిఫికల్టీ అనేది తగ్గిపోతుంది. నార్మల్గా 2 పొజిషన్స్ ఉంటాయి, వన్ ఈజ్ సుపైన్ లయింగ్ పొజిషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రోన్ లయింగ్ పొజిషన్. సుపైన్ లయింగ్ అంటే ఏం లేదు, వెళ్ళకిలా పడుకోవడం అంటే లే డౌన్ ఆన్ బ్యాక్. నెక్స్ట్ ప్రోన్ పొజిషన్, ప్రోన్ పొజిషన్ అంటే బోర్లో పడుకోవడం, లే డౌన్ ఆన్ బెల్లీ. లంగ్స్ ది క్రాస్ సెక్షన్ పిక్చర్ అనేది యాడ్ చేశాను. మెయిన్గా మనం దీంట్లో అల్వియోలస్ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక అల్వియోలై షేప్ ఇంకా సైజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ని మనం కన్సిడర్ చేయాలి. అయితే ఈ 2 పొజిషన్స్లో అల్వియోలస్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఉండడం వలన దీంట్లో మనం మల్టిపుల్ థింగ్స్ని మనం గమనించాలి. ఒకటి ఏంటంటే ఫ్లూయిడ్ అక్యుమిలేట్ అవ్వడం వలన లంగ్ టిష్యూ పైన ప్రెషర్ అనేది ఎలా పడుతుంది ఈ 2 పొజిషన్స్లో, అండ్ గ్రావిటీ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ 2 పొజిషన్స్లో, అలాగే అదర్ ఆర్గన్స్ పైన ఎలాంటి ప్రెషర్ అనేది, ఎలా కంప్రెషన్ అనేది ఎలా పడుతుంది అనేది మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాలి. అయితే సుపైన్ పొజిషన్లో మనం గనక అల్వియోలార్ స్ట్రక్చర్స్ని గమనిస్తే, నేను పిక్చర్ యాడ్ చేస్తున్నాను, సుపైన్ పొజిషన్లో కనుక మనం గమనిస్తే వెంట్రల్ పోర్షన్లో అల్వియోలస్ అనేది నార్మల్ సైజ్లో ఉంది. డార్సల్ పోర్షన్కి వచ్చే కొలది కంప్రెషన్ వలన అల్వియోలస్ సైజ్ అనేది తగ్గిపోయింది.
डिजिटल पोर्शन అనేది పెద్దగా ఉంది మీరు కంపేర్ టు వెంట్రల్ పోర్షన్ డిజిటల్ పోర్షన్ అనేది పెద్దగా కనిపిస్తుంది సో ది అల్వియోలై కూడా ఎక్కువగా డిజిటల్ పోర్షన్ లోనే ఉంది అయితే కంప్రెషన్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ వలన అవైలబుల్ సర్ఫేస్ లో ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది తగ్గిపోయింది సో దాని వలన గ్రావిటీ అనేది బ్లడ్ ని కిందకి అంటే పోస్టీరియర్ లంగ్ వైపు పుష్ చేస్తుంది సో దాని వలన ఏంటంటే వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది సో దాని వలన సుపైన్ పొజిషన్ లో పడుకున్నప్పుడు ఈ కంప్రెషన్ వలన అంటే ఫ్లూయిడ్ అక్కడ అక్యుములేట్ అవడం వలన ఇన్ఫ్లమేషన్ వలన ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయింది కాబట్టి పేషెంట్ కి డెఫినెట్ గా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటాడు కమింగ్ టు ప్రోన్ పొజిషన్ లో ఏం జరుగుతుందో మనం చూద్దాం ఇక్కడ దీని కూడా పిక్చర్ యాడ్ చేశాను చూడండి వెంట్రల్ పోర్షన్ లో ఉండే అల్వియోలైన్ అనేది కంప్రెస్ చేయబడుతుంది మనం ఆల్్రెడీ చెప్పుకున్నాం వెంట్రల్ పోర్షన్ లో తక్కువ అల్వియోలై ఉంటుంది కంపేర్ టు డిజిటల్ పోర్షన్ అని సో మోర్ అల్వియోలై అనేది ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కి అంటే డిజిటల్ పోర్షన్ లో ఉంది కాబట్టి सो దాని వల్ల కంప్రెషన్ ఆఫ్ ది అదర్ ఆర్గన్స్ తగ్గిపోతుంది కంప్రెషన్ అనేది టోటల్ గా అవాయిడ్ అవుతుంది సిచువేషన్ లో సో దాని వల్ల ఏంటంటే కంప్రెషన్ అదర్ ఆర్గన్స్ కి తగ్గడం వల్ల ఏంటంటే మనకి బ్రీతింగ్ డిఫికల్టీ అనేది అంతగా ఉండదు ఎక్స్చేంజ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది కూడా బాగా జరుగుతుంది ఆక్సిజన్ సప్లై కూడా అల్వియోలకి పెరగడం వల్ల ఏంటంటే మనకి అంతగా బ్రీతింగ్ డిఫికల్టీ అనేది మనకి ప్రోన్ పొజిషన్ లో ఉంటది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లంగ్స్ కి మెయిన్ గా లంగ్స్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో మనకి ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిన కండిషన్స్ లో మనకి బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ప్రోన్ పొజిషన్ లో అంతగా ఉండదు సో అందుకే డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రోన్ పొజిషన్ ఇస్ బెస్ట్ పొజిషన్ ఎందుకంటే బ్రీతింగ్ డిఫికల్టీస్ తో ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రోన్ పొజిషన్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుట్ అవుతది నెక్స్ట్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ప్రోన్ పొజిషన్ అనేది మనం ఎప్పుడు ఎవరికి అంటే ఎలాంటి సిచువేషన్ లో మనం యూస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం అంటే పేషెంట్ చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నప్పుడు లైక్ బ్రీతింగ్ అనేది తనకి అందకపోతున్నప్పుడు బ్రీతింగ్ తను చేయలేకపోతున్నప్పుడు అండ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ అనేవి పడిపోతున్నప్పుడు అంటే 93 బిలో मन की पल्स ऑक्सीमीटर तो मनम चेक 93 की बिलो उन्नप्पुडु मनम डेफिनेट मनम प्रोन पोजिशन मनम ट्राई चेयोच्चु अंटे इमीडियट मन की हॉस्पिटल अनेदी मनकु दोरककपोते गनुक ई प्रोन पोजिशन अनेदी मनम यूज चेयोच्चु एंदुकंटे इप्पुडुन्न परिस्थितुल्लो मन की हॉस्पिटल लो अडमिशन दोरकडम ऑक्सीजन सिलिंडर्स दोरकडम अनेदी चाला कष्टंगा उंदी काबट्टी अभी दोरिकेंत वरकी मनम प्रोन पोजिशन तो मन मैनेज चेयोच्चु ईवन पेशेंट की एम डिफिकल्टी अनेदी लेकपोते अयिते होम ऐसोलेशन लो उन्नप्पुडु मन की पेशेंट ब्रीतिंग डिफिकल्टी गा फील अवुतुन्नप्पुडु मनमु इंको कोन्नि पॉइंट्स कूडा मनम कंसिडर चेयाल्सि वस्तुंदि कोन्नि इंका मॉनिटर चेयाल्सि वस्तुंदि वाइटल्स एंटंटे ब्लड प्रेशर नि मॉनिटर चेयाली इंकोकटि टेंपरेचर मॉनिटर चेयाली ब्लड शुगर लेवल्स नि कूडा मन मॉनिटर చేయాల్సి వస్తుంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనము పేషెంట్ కి ఈ పొజిషన్ సజెస్ట్ చేయొచ్చా లేదా అనే దానికి మనము డిసైడ్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ ప్రోనింగ్ పొజిషన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను పిల్లోస్ గాని లేకపోతే రోల్డ్ షీట్స్ గాని మనం యూస్ చేసి ఈ ప్రోనింగ్ పొజిషన్స్ అయితే మనం చేయొచ్చు 30 మినిట్స్ నుంచి 2 hours वर की प्रोनिंग पोजिशन चेयचु पेशेंट की एलांटी डिफिकल्टी लेकपोते अंटे कंफर्टबल फील अंटे मनम 30 मिनट्स नुंची 2 hours की मनम प्रोनिंग पोजिशन पेशेंट नी मनम पेट्टोच्चन्नमाट सो अवेंटो इप्पुडु चूडंडी ఈ పొజిషన్ వచ్చేసి కంప్లీట్ ప్రోన్ పొజిషన్ అంటే లేయింగ్ ఆన్ బెల్లీ పొజిషన్ ఈ పొజిషన్ కోసం ఒక ఫ్లాట్ షీట్ తీసుకోండి పిల్లోస్ కానీ రోల్ షీట్స్ కానీ ఏవైనా యూస్ చేయొచ్చు ఈ పొజిషన్లో నెక్ కింద ఒక పిల్లో అలాగే మన చెస్ట్ కింద ఒక పిల్లో అలాగే లోవర్ లెగ్స్ని సపోర్ట్ చేయడానికి ఒక పిల్లో అండ్ టోస్ని ఎలివేట్ చేయడానికి ఒక పిల్లో అనేది యూస్ చేయాలి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ యూస్ చేసే పొజిషన్ ఏంటి అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్
నెక్స్ట్ పొజిషన్ ఈజ్ ల్యాటరల్ పొజిషన్. ఈ పొజిషన్లో పేషెంట్ని సైడ్ లైన్లో పడుకోమని చెప్పి నెక్ దగ్గర ఒక పిల్లో, అలాగే నీస్ని 45 to 60 degrees ఫ్లెక్స్ చేయమని చెప్పి రెండు కాళ్ళ మధ్యలో ఒక పిల్లోని, అలాగే ఆర్మ్కి సపోర్ట్గా ఒక పిల్లోని, అలాగే బ్యాక్కి సపోర్ట్గా ఒక పిల్లోని ప్లేస్ చేయాలి. ఇన్ కేస్ పేషెంట్కి ఏదైనా డిఫికల్టీ ఉండి బ్యాక్కి సపోర్ట్ అంతగా లేనప్పుడు బ్యాక్ పిల్లోని నిలువుగా నిల్చోబెట్టుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్స్ అప్రైట్ పొజిషన్. ఈ పొజిషన్లో పేషెంట్ని లాంగ్ సిట్టింగ్లో కూర్చోబెట్టాలి, అలాగే హెడ్ని 45 to 60 degrees ఎలివేషన్లో పెట్టి పిల్లోని సపోర్ట్గా పెట్టాలి. అలాగే బ్యాక్కి ఎన్ని పిల్లోస్ అంటే అన్ని పిల్లోస్ మనం యూజ్ చేయవచ్చు, 2 pillows సపోర్ట్ చేసి, అలాగే ఆర్మ్స్కి కూడా సపోర్ట్గా ఒక పిల్లోని అనేది ప్లేస్ చేయాలి, అలాగే టోస్ని కూడా ఎలివేట్ చేయడానికి ఒక పిల్లో అనేది యూజ్ చేయాలి. అయితే సెల్ఫ్ ప్రోనింగ్ చేసేప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది తిన్న తర్వాత ఆయాసం వస్తుంది ఆటోమేటిక్గా, సో అలాంటి టైంలో నేను ప్రోనింగ్ చేస్తా అంటే వద్దు. అలాంటి టైంలో తిన్న తర్వాత ఆయాసము ఎవరికైనా వస్తుంది, మేబీ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డెఫినెట్గా ఆయాసం అనేది వస్తుంది, కాబట్టి నేను ప్రోనింగ్ పొజిషన్కి వెళ్ళిపోతాను అంటే అలా చేయొద్దు, అలాంటి వాళ్ళైతే చేయొద్దు. అండ్ ఇంకొకటి, టాలరేట్ చేయలేకపోతున్నారు ఈ పొజిషన్ని అని అంటే, మీరు ఈ పొజిషన్ మీకు కష్టంగా ఉంది, నేను టాలరేట్ చేయలేకపోతున్నాను, నాకు కంఫర్టబుల్గా లేదు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రోనింగ్ని అవాయిడ్ చేయండి. మల్టిపుల్ సైకిల్స్లో మీరు ప్రోనింగ్ని చేయొచ్చు, లైక్ 16 hours పర్ డే కూడా మీరు ప్రోనింగ్ చేయొచ్చు పొజిషన్స్ని మార్చుకుంటూ. మీకు ఏదైనా ఇంజురీ అయినా కానీ, ఫ్రాక్చర్స్ ఉన్నా కానీ మీరు ఈ ప్రోనింగ్ పొజిషన్స్ని మాత్రం మీరు ఎంచుకోవద్దు. అలాగే మీ బోన్ బెడ్ సోర్స్ సమస్యతో మీరు బాధపడుతున్న వాళ్ళైతే కనుక, మీకు ఏదైతే బెడ్ సోర్ ఉందో ఆ ఏరియాలో పౌడర్ని అప్లై చేయండి. పౌడర్, మామూలుగా పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ని అప్లై చేయండి. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది, ఒకటే పొజిషన్లో మనం ఉండేసరికి ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల మనకి ప్రెషర్ సోర్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ బోనీ ప్రామినెన్స్ ఏరియాస్లో ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి రిపీటెడ్గా అవర్స్ కొద్దీ మీరు ఒకటే పొజిషన్లో ఉండకుండా మీరు మార్చండి, అలాగే పౌడర్ని అప్లై చేయండి. సో దట్ ఏంటంటే ఫ్రిక్షన్ అనేది అక్కడ మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎన్ని పిల్లోస్ అయినా యూజ్ చేయొచ్చు, లైక్ రోల్ షీట్స్ కానీ, మీకు కంఫర్టబుల్, మీకు పిల్లోస్ అంటే పిల్లోస్ కంఫర్టబుల్ ఉంటే పిల్లోస్ యూజ్ చేయొచ్చు, లేకపోతే రోల్ షీట్స్ కంఫర్టబుల్ ఉంటే రోల్ షీట్స్ యూజ్ చేయొచ్చు. మీ కంఫర్ట్ కోసం మీరు ఎన్ని పిల్లోస్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ప్రోన్ పొజిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ ప్రోనింగ్ పొజిషన్ చేయడం వలన మన లంగ్స్కి వెంటిలేషన్ అనేది పెరుగుతుంది, అలాగే లంగ్స్కి సర్క్యులేషన్ అనేది కూడా పెరుగుతుంది, అలాగే ప్రెషర్ అనేది రిలీవ్ అవుతుంది. అండ్ ఆల్వియోలర్ యూనిట్స్ని ఓపెన్ చేసి బ్రీతింగ్ని కంఫర్టబుల్గా జరిగేలా మనకి ఈ ప్రోనింగ్ పొజిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే లంగ్స్ యొక్క ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఈ ప్రోనింగ్ పొజిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రోనింగ్ పొజిషన్ని మనం ఏ ఏ కండిషన్స్లో అవాయిడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ. మీరు ప్రెగ్నెంట్ అయితే ఈ ప్రోనింగ్ పొజిషన్ని అవాయిడ్ చేయండి. అలాగే మీకు రీసెంట్గా అబ్డోమినల్ సర్జరీస్ అయినా కానీ మీరు ప్రోనింగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే స్టిచ్చెస్ ఉంటాయి, సో అది ఇంకా ఫర్దర్గా మనకి ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి మీరు ప్రోనింగ్ పొజిషన్ని ఆ టైంలో మీరు అవాయిడ్ చేయాలి. అలాగే మీకు ఇంట్రాక్రీనియల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ ప్రోనింగ్ పొజిషన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే వామిటింగ్, ఇంకా డిజీనెస్ లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము, హెడేక్ అనేది ఫేస్ చేస్తాం. కాబట్టి ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రీనియల్ ప్రెషర్ కండిషన్స్లో కూడా మీరు ఈ ప్రోనింగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయండి. ఎక్కువగా మార్బిడ్ ఒబేసిటీ అంటే ఒబేస్గా ఉన్న వాళ్ళు ప్రోనింగ్ పొజిషన్లో వెళ్ళడం చాలా కష్టము, సో ఎక్కువగా ఒబేస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోనింగ్ పొజిషన్ని అవాయిడ్ చేయండి. అలాగే డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రోనింగ్ పొజిషన్ని అవాయిడ్ చేయండి. అలాగే సివియర్ స్పైనల్ ఇంజురీస్, సివియర్ స్పైనల్ ఇన్స్టెబిలిటీ కండిషన్స్ ఉంటాయి కదా, స్పాండైలోలిస్థిసిస్, స్కోలియోసిస్ ప్రాబ్లమ్స్, స్కోలియోసిస్ ఇంజురీ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోనింగ్ పొజిషన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. అలాగే
హైపర్టెన్షన్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు, థొరాసిక్ ఇంజురీ తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రోనింగ్ పొజిషన్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో తెలుసుకున్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇంకా కరోనా గురించి చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్తో నేను ఒక వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని డెఫినెట్గా చూడండి. ఇంకా కరోనా గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ దాంట్లో నేను ఇంక్లూడ్ చేశాను. బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటున్న వాళ్ళైతే నేను చెప్పినట్టుగా ఈ ప్రోనింగ్ పొజిషన్ని మాత్రం ట్రై చేయండి. హోమ్ ఐసోలేషన్లో ఉండి మీరు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళైతే ఈ ప్రోనింగ్ పొజిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే సివియర్గా మీకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేంత వరకు మీరు ఇంట్లోనే ఉండి ప్రోనింగ్ పొజిషన్లో ఉండి నేను ఆక్సిజన్ సప్లై పెంచుకుంటాను అంటే కుదరదు. ఎక్కువగా అంటే మీకు సివియర్గా అయిపోతుంటే మరి మీ పల్స్ ఆక్సిమీటర్తో మీరు మీ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ కనుక మీరు చెక్ చేసుకుంటుంటే 85-90 అలా అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు హాస్పిటల్స్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇది ఒక టైం సర్టెన్ ఒక టైం వరకు మాత్రమే మీకు ఉపశమనం అనేది ఇస్తుంది ఈ ప్రోనింగ్ పొజిషన్స్ అనేది. మీకు కంఫర్టబుల్గా అంటే ఇన్ఫ్లమేషన్ ఉండడం వలన మీరు బ్రీతింగ్ అనేది కరెక్ట్గా తీసుకోలేరు. సుపైన్ లయింగ్ కానీ నార్మల్గా ఇప్పుడు నేను కూర్చున్నట్టుగా కూర్చొని కానీ మీరు కంఫర్టబుల్గా ఉండలేరు. సో అలాంటి టైంలో ఈ ప్రోన్ పొజిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకోసమనే మీరు బాగా అంటే మీకు బాగా బ్రీతింగ్ డిఫికల్ట్ అవుతున్నప్పుడు మీ ప్రాణాపాయ స్థితిలోకి వస్తున్నప్పుడు కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి అంతేగాని ప్రోన్ పొజిషన్లోనే నేను ఉండి ప్రాణాలు కాపాడుకుంటాను అంటే కుదరదు. డెఫినెట్గా మీకు హాస్పిటాలిటీ అనేది అవైలబుల్ అవసరం అవుతుంది. సో కాబట్టి డెఫినెట్గా నేను చెప్పినట్టుగా ఇవి అన్నీ మీరు పాటించండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది, మనం ఈ కరోనా నుంచి పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాం. సో చూసారు కదా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.